ఈరోజు హర్ఘర్ తరంగ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వారికి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన సభ్యులకి, రైతు సోదరులకి, క్రీడాకారులకి, పోలీస్ శాఖ పాత్రిక సోదరులందరికీ కూడా అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే విషెస్, అడ్వాన్స్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్ట్ 15వ తారీఖు మనము 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాము. దాంట్లో భాగంగానే ఈ హర్ఘర్ తిరంగ కార్యక్రమం ముందుగా మనం చేపడుతున్నాము. దీని ద్వారా ప్రతి ఒక్క భారత పౌరుడికి ఒక పాట్రియాటిక్ ఫెర్వర్ రావాలి, నేషన్ మీద ఒక కమిట్మెంట్ రావాలి, భారతదేశం ఇంకో గొప్ప స్థానానికి ఎదగాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఈ స్వతంత్రం మనకు రావడానికి కృషి చేసి ప్రాణాలు త్యాగం చేసిన గొప్ప మహానీయులందరినీ మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు పింగళి వెంకయ్య గారి గురించి, అదేవిధంగా ఎంతోమంది మహనీయులు మన రాష్ట్రంలో పుట్టి పెరిగి ఈ స్వతంత్రం మనకు తగ్గే విధంగా కృషి చేశారు. అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఇంకా ఎంతోమంది మహానీయులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ఐడియల్స్ పరంగా మనం కూడా జీవించాలి. ఎంతో కొంత మనవంతు సాయం మనము సామాజికానికి చేయాల్సిన అవసరం ఉంది. యాజ్ సిటిజన్స్ వీఆర్ ఈక్వలీ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ వీ నీడ్ టు రీడెడికేట్ అవర్ సెల్స్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కంట్రీ, కమిట్మెంట్స్ టువర్డ్స్ ద స్టేట్, కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ. ఎప్పుడు మనమందరూ కూడా నిజాయితీగా మిగతా వాళ్ళ కోసం మనము బతుకుతున్నామో అప్పుడే ఈ సామాజికం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం కూడా బాగుపడుతుంది. ఈ హర్ఘర్ తిరంగా ద్వారా మనము ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. దాంట్లో ఉన్న మూడు రంగులు చూస్తే దట్ సాఫ్రాన్ కలర్ సిగ్నిఫైస్ వ్యాలర్, కరేజ్. మనము ధైర్యంగా ఎటువంటి సమస్య ఎదురొస్తే కూడా దాన్ని ఎదిరించి పోరాడగలగాలి. దట్ ఈస్ ఇండికేటెడ్ బై దట్ సాఫ్రాన్. దట్స్ హౌ అవర్ ఫోర్ ఫాదర్స్ వేర్, అవర్ దోస్ ఫ్రీడమ్ ఫైటర్స్ వేర్. దట్ వైట్ ఇండికేట్స్ ప్రీస్, ట్రాంక్విలిటీ అండ్ దెన్ యూనిటీ. ఎటువంటి గొడవలు లేకుండా కులాలు విడివిడిగా ఉండొచ్చు, మతాలు విడివిడిగా ఉండొచ్చు, బట్ సామాజికంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి జీవించాలి, అందరూ కలిసి ఎదగాలి అనే ఉద్దేశంతో ఉండాలని ఈ వైట్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ఆల్సో ద చక్ర, మధ్యలో ఉన్న చక్ర ధర్మాన్ని గుర్తు చేస్తుంది. ఇట్ ఇస్ ద వీల్ ఆఫ్ ధర్మ. అదేవిధంగా గ్రీన్, ఈ గ్రీన్ రంగు చూస్తే దట్ సిగ్నిఫైస్ ఫర్టిలిటీ, దట్ సిగ్నిఫైస్ గ్రోత్. మనమందరూ కూడా మన యాజ్ ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కూడా ముందుకు రావాలి, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారతదేశం ఎకనామిక్లీ ఒక సూపర్ పవర్గా, వివిధ రంగాల్లో ఒక సూపర్ పవర్గా తయారవ్వాలి. దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ మీ వల్లే మనము, అంటే ప్రజల వల్లే మనము ఇంత స్థాయికి రాగలిగాం. ఈరోజు విఆర్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఇండియన్స్ పువర్ అస్. సో సేమ్ సార్ట్ ఆఫ్ అ సిన్సియర్ ఎఫర్ట్ వీ షుడ్ మేక్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ సో దట్ వీ బికమ్ ద బెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్, నాట్ జస్ట్ ఇన్ వన్ స్పియర్. ఇప్పుడు ఇక్కడే చాలామంది ఉన్నారు, స్పోర్ట్స్ కావచ్చు, వివిధ రంగాలు కావచ్చు, బీట్ అగ్రికల్చర్, వీ షుడ్ బి ద బెస్ట్ ఇన్ అగ్రికల్చర్, సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ కొనసాగించాలి.
మహిళా సంఘాలు ఉన్నారు, మహిళా సాధికారత మనము సాధించాలి. ఇవన్నీ కూడా ఒకరోజు జరిగేది కాదు, ఒక్కరి వల్ల జరిగేది కాదు, అందరు కలిసి పనిచేస్తేనే అది మనం అచీవ్ చేయగలము. ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేద్దాము, ఈ సామాజికం బాగుపడడానికి మనం అందరూ కూడా కృషి చేస్తామని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్కి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని జానపదుల పోరాటం కూడా అటీం కూడా ఇక్కడ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్ఐఓ అండ్ టీఓ ఆల్సో హియర్ ఫ్లాగ్స్ డెడికేటెడ్ టు ది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సెలబ్రేటింగ్ ద వాల్యూస్ ఆఫ్ నేషనల్ పెనమర గ్రామంలో జన్మించి ఉండడం మనకి గర్వ. ఎగురవేస్తానని మన స్వాతంత్ర సమర యోధులు మరియు వీర కుమారుల స్ఫూర్తిని గౌరవిస్తానని మరియు అభివృద్ధికి నన్ను అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Thank you.
వెనకరండి అన్న, వెనకరండి సార్, ప్రసన్న బ్యాక్ రండి. పింగళి వెంకయ్య గారికి, సార్ వచ్చాను సార్, సార్ చాలా గ్యాప్ వస్తుంది సార్. లేరా